రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నుండి ట్రాఫిక్ నిబంధనలపై ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలను తెలియజేస్తూ సర్చ్ నిర్వహించారు. షాద్నగర్ పట్టణంలో తిరిగే ప్రతి ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకుని వాహనం నడపాలి అని, 18 సంవత్సరాలు నిండని వారికి వాహనాలు ఇస్తే వాహనం ఇచ్చిన వ్యక్తిపై వాహనం నడిపిన మైనర్ బాలునిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాద్నగర్ పట్టణం నుండి వాహనాలు ప్రతి ఒక్కరు విజ్ఞప్తి అండి. అదేవిధంగా ఆటో డ్రైవర్ కూడా విజ్ఞప్తి. షాద్నగర్ చుట్టుపక్కలలో ఉండే ప్రతి ఒక్కరు కూడా షాద్నగర్ రావడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆటోని కానీ జీబులో కానీ ఎంచుకుంటున్నట్టు మాకు తీసుకొస్తుంది. కాబట్టి అయితే ముఖ్యంగా మీరు చెప్పే విషయం ఏంటంటే ఏ ఆటో డ్రైవర్ కూడా యూనిఫామ్ వేసినట్టు మా దృష్టికి కాలేదు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు స్పెషల్ డే నిర్వహించి 50 మంది ఆటో డ్రైవర్ల మీద వితౌట్ యూనిఫామ్ కింద కేసు నమోదు జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఖచ్చితంగా ఈ రోజు నుంచి యూనిఫామ్ ధరించాల్సిందే. ఎవరైనా ఆటో డ్రైవర్ యూనిఫామ్ ధరించకపోతే వాళ్ళపైన వితౌట్ యూనిఫామ్ కింద కేసు నమోదు చేస్తాం. అదేవిధంగా వాహనం నడిపే ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు దయచేసి లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ లేని వాళ్ళకు కూడా ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద 10 వాహనాలను సీజ్ చేసి లైసెన్స్ లేని వాళ్ళను. కాబట్టి అదేవిధంగా ఎవరైనా సరే లైసెన్స్ లేని వాళ్ళకు వాహనం ఇచ్చినట్టయితే మీపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా 18 సంవత్సరాలు ఉందని ఎవరైనా లైసెన్స్ లేని వాళ్ళకు వాహనం ఇచ్చినట్టయితే, ఎవరైతే లైసెన్స్ లేని వ్యక్తి వాహనం ఇచ్చిన వాళ్ళపైన బండి ఓనర్లపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ లేని వాళ్ళు రోడ్డుపైకి రావద్దు. ఎవరైనా వచ్చినట్టే దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.